హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏంటి నవ్య, కనిపించకుండా కబోర్డ్ ఓపెన్ చేస్తోంది అనుకుంటున్నారు కదా? ఏం లేదండి, ఈ కబోర్డ్ మీరు చూసినట్టయితే చాలా మెస్సీగా ఉంది. సో నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, కబోర్డ్స్ అన్నీ కూడా చాలా మెస్సీగా ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈరోజు వీడియో అయితే అదే అన్నమాట. అయితే వీటిని మనం ఆర్గనైజర్గా ఎలా పెట్టుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను చిన్న చిన్న టిప్స్తో మీకు చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే కొంతమందికి ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను ఎలా తీసుకున్నాను ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ముందు మీరు చూసినట్టయితే నా సారీస్ అన్నీ కూడా చల్లా చెదరగా పడున్నాయి. వాటన్నిటినీ తీసి కబోర్డ్స్ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత శారీస్ అన్నీ నేను ఒక దగ్గర పెట్టుకున్నాను అన్నమాట. దీంట్లో నేను రెగ్యులర్గా కట్టుకునేవి కొన్ని ఉన్నాయి. రెగ్యులర్గా అంటే ఏదైనా వారాల రోజు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ కట్టుకునే శారీస్, అండ్ అలాగే నేను అకేషనల్గా కట్టుకునే శారీస్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఎవరైనా వస్తే పెట్టుబడి కోసం పెట్టడానికని చెప్పి తీసుకున్న శారీస్ ఉన్నాయి. సో అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టేశాను అన్నమాట. అవన్నీ ఈరోజు క్లీన్ చేసి నీట్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వాటి కోసం నేను ఈ కొన్ని తీసుకున్నాను అన్నమాట. అంటే మనం ఆర్గనైజర్గా ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తానన్నాను కదా. సో వాటి కోసం నేను ఏమేమి వాడుతున్నాను అంటే ఈ శారీ కవర్స్ తీసుకున్నానండి. సో ఇంతకుముందు నేను తీసుకున్న శారీ కవర్స్ అన్నీ సింగిల్ శారీ కవర్స్ అన్నమాట. అంటే అందులో మనము ఒక్క శారీ మాత్రమే పెట్టగలం. బట్ దీంట్లో ఏంటి అంటే మనము ఒకేసారి ఒక 5-6 శారీస్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత కింద ఉన్న పింక్ బ్యాగ్ ఉంది కదా, ఆ పింక్ బ్యాగ్లో అయితే మనము 12 శారీస్ పెట్టుకోవచ్చు. బట్ ఆ 12 శారీస్ కూడా మీకు అన్నీ సపరేట్ సపరేట్గా లోపల జిప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేటప్పటికి ఒక హ్యాంగ్ చేసుకునేది. ఇది మనం నార్మల్గా హ్యాంగర్కైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే కబోర్డ్స్లో మనం శారీస్ హ్యాంగ్ చేసుకోవడానికి రాడ్స్ పెట్టించుకుంటాం కదా, అక్కడైనా హ్యాంగ్ చేయించుకోవచ్చు. అయితే దాంట్లో మనము ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ అంటే దేనికది సపరేట్గా ఉండేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అవన్నీ నేను మీకు ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ నేను బుల్బుల్లో తీసుకున్నాను. దీంట్లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాగా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అయితే ఉండవు. అండ్ మీరు యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం రావట్లేదు అంటే కనుక నేను మీకు వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ లింక్స్ ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా వాట్సాప్కి డైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పెట్టినట్టయితే అది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు కనుక కొత్త కస్టమర్ అయితే మీరు 10% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను శారీస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట నీట్గా, ఎందుకంటే నేను వీడియోస్ చేయడం పక్కన పడేయడం, కట్టుకోవడం పక్కన పడేయడం ఇలా ఆ చేయడం వల్ల అవన్నీ మడతలు ఊడిపోయి చిరాగ్గా పడున్నాయి. అవన్నీ నేను మీకు చెప్పాను కదా, పెట్టుబడి శారీస్ అన్నీ ఒకవైపు, తర్వాత నా కోసం తీసుకున్న శారీస్ ఒకవైపు, నేను వాడుతున్న శారీస్ ఒకవైపు, అలా దేనికది నేను సపరేట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకునేటప్పుడే నేను అన్నీ సపరేట్గా పెట్టుకుంటే తర్వాత నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇవైతే నేను వాడుతున్న బెనారస్ శారీస్ అన్నమాట. సో మనకి క్లాత్ వచ్చేటప్పటికి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. నేను ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ వాడతాను, ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉండే శారీస్ వాడతాను. ఎందుకంటే నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ అయితే చూడడానికి కూడా శారీ బాగుంటుంది, కట్టుకున్నప్పుడు మనకి ఆ పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్లోయీ ఫ్యాబ్రిక్ వల్ల ఏంటి అంటే నేను ఆల్రెడీ సన్నగా ఉంటాను. సో ఈ ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ ఏమన్నా అంటే లైక్ మనకి జార్జెట్ కానివ్వండి, షిఫాన్ కానివ్వండి, శాటిన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నేను కట్టుకుంటే ఏంటంటే ఇంకా సన్నగా కనిపిస్తాను అన్నమాట. సో అందుకని నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటాను, అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో చూసారు కదా, నేను మీకు ఇందాక చెప్పాను కదా పింక్ బ్యాగ్లో మనకి సపరేట్గా మళ్ళీ జిప్స్ కూడా ఉన్నాయి, అంటే లైక్ సపరేట్ బ్యాగ్స్ టైప్లో మనకి ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శారీ పెట్టుకోవచ్చు, అలా మనము 12 శారీస్ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. సో నేనైతే నేను ఎక్కువగా యూజ్ చేయని శారీస్ అంటే ఎప్పుడైనా మరీ ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అకేషనల్గా యూజ్ చేసే శారీస్ మాత్రం ఈ పింక్ బ్యాగ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ డస్ట్ పడకుండా శారీస్ అనేవి నీట్గా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట.
సో అందుకని చెప్పేసి నేను ఇలాంటి బ్యాగ్స్ కానివ్వండి, కవర్స్ కానివ్వండి, దానివల్ల యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది కొంచెం అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరైనా పాటిస్తారో లేదో నాకు తెలీదు, బట్ మనకి లేడీస్కి అంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైంలో మనము అన్ని క్లాత్స్ అవి కూడా ముట్టుకోకుండా ఉంటాము. అలాంటప్పుడు కూడా మనకి ఇలాంటి బ్యాగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అంటే మనం డైరెక్ట్గా క్లాత్ని టచ్ చేయము, అక్కడ మనకి కవర్ ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను ఇలాంటివి వాడుతూ ఉంటాను. మా ఇంట్లో అయితే మేము ఇవన్నీ పాటిస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదొక బ్యాగ్. దీంట్లో మనకి నేను ఇదివరకు తీసుకున్న బ్యాగ్ లాగే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి సపరేట్గా కంపార్ట్మెంట్స్ అలాంటివి ఏమీ ఉండవు. దీంట్లో మనం ఒక 6 to 7 శారీస్, అంటే కొంచెం స్టిఫ్గా ఉండే శారీస్ అయితే 6 to 7 శారీస్ వరకు మనం పెట్టుకోవచ్చు. లేదు కొంచెం ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్, ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది అంటే మనం ఒక 10-12 శారీస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ నేను పెట్టేవన్నీ కూడా కాటన్ శారీస్. ఇవి ఎప్పుడైనా ఎవరికైనా పెట్టడానికైనా, లేకపోతే మా అత్తయ్య వచ్చినప్పుడు ఎప్పుడైనా కట్టుకోవడానికైనా ఉంటాయని చెప్పేసి ఇవన్నీ నేను ఒక బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. మా అత్తయ్య ఏంటంటే అన్నీ కాటన్ శారీసే కట్టుకుంటారు, సో తనకైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి తీసుకున్నవన్నీ కూడా అలా ఒక బ్యాగ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఇక్కడ ఏమైంది అంటే, మనకి ఇదంతా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల అందులో ఏమేమి శారీస్ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఒక టూ బ్యాగ్స్లో అయితే నేను బ్లౌజెస్ అన్నీ కూడా పెట్టుకున్నాను. అవి శారీస్ అయితే ఉంటాయి, బట్ బ్లౌజులు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే నేను ఒక బ్లౌజ్ని ఆల్మోస్ట్ ఒక 3-4 శారీస్ మీదకి యూజ్ చేసేస్తాను, మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకుంటాను అనమాట. నేను చేయించుకునే వర్క్ కానివ్వండి, ఏదైనా సరే నేను అలా ఉపయోగపడేలాగే చేయించుకుంటూ ఉంటాను. అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి పెట్టలేం కాబట్టి. అండ్ ఇక్కడైతే నేను బ్లౌజెస్ అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను ఒక బ్యాగ్లో. ఇక్కడ నేను ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నానండి, ఎందుకంటే రెండు వైపులా మనం ఒకేలా పెడితే బ్లౌజులు అనేవి సరిగ్గా పట్టవు, అలాగే మనం పెట్టిన ఫోల్డింగ్ ఏదైతే ఉందో అదంతా చిరాగ్గా చెదిరిపోతుంది అన్నమాట. సో ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా మడత అనేది చెదరకుండా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు అలా సెట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ కూడా మనకి అవతల మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల దాంట్లో ఏమేం బ్లౌజులు ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనం కావాలి అనుకున్నప్పుడు ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ ఇక్కడ నుంచి చూసి ఇందులో ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను నా రూమ్లో మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో దాంట్లోనే ఇదొక భాగం. జ్యువెలరీ మొత్తం నేను ఆల్మోస్ట్ ఉన్నదంతా కూడా హైదరాబాద్లో అమ్మకి ఇచ్చానన్నమాట. అంటే నేను పెద్దగా యూజ్ చేయను కాబట్టి, నేను ఎప్పుడు డ్రెస్సెస్లోనే ఉంటాను కదా, దానికని చెప్పి ఇంకా నేను ఎక్కువగా యూజ్ చేయనులే అని అమ్మకి ఇచ్చేసి వచ్చాను. అండ్ ఇక్కడ నేను నా దగ్గర ఇప్పుడు ఏదైతే జ్యువెలరీ ఉందో అంతా కూడా సగం మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, కొంచెం కొన్ని ఏమో బీడ్స్ ఉంటాయి, పర్ల్స్ ఉంటాయి, కొన్ని 1 gram గోల్డ్ ఉంటాయి. సో అవన్నీ కలిపేసి ఉన్నాయి. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేటప్పటికి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్నమాట నావి. ఇవన్నీ నేను కొన్ని మీషోలో తీసుకున్నాను, కొన్ని KPHB స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను, కొన్ని చార్మినార్ దగ్గర తీసుకున్నాను. సో అన్ని రకాల ఇయర్ రింగ్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. వాటన్నిటిని సపరేట్ చేయడానికి ఇదొకటి మనకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. అయితే ఇవన్నీ కలిపి ఉండడం వల్ల ఏంటి అంటే, మనకి ఆర్నమెంట్ ఏవైనా కానీ ఒకదానికొకటి తగిలినప్పుడు ఖచ్చితంగా కలర్ షేడ్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇంకా మనకి తప్పదు, ఎందుకంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బ్యాగ్లో మనం పెట్టుకోలేము కాబట్టి ఇలా కొంచెం స్టోర్ చేసుకోవడానికి ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవడం బెస్ట్ నన్ను అడిగితే మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువగా కలిపి ఉన్నప్పుడు మరీ మనం బల్క్లో పడేస్తూ ఉంటాము. సో ఇందాక నేను బ్యాగ్లో పెట్టినట్టు ఎక్కువగా పెడితే ఏంటంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలా ఉండకుండా నేను ఏదానికి అది పర్ల్స్ అన్ని ఒకవైపు, మ్యాట్ అన్ని ఒకవైపు, ఆక్సిడైజ్డ్ అన్ని ఒకవైపు, స్టోన్స్ అన్ని ఒకవైపు, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క పాకెట్లో పెట్టినట్టుగా పెట్టేసి మొత్తం అంతా సెట్ చేశాను అన్నమాట. సో సెట్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ నేనైతే ప్రతిదీ చూసుకొని సెట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఏది కావాలి అనుకుంటే అది నేను ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇది నేను నా బెడ్రూమ్లో ఒక కబోర్డ్లో ఒక రాడ్ పెట్టించుకున్నాను, ఏదైనా శారీస్ లాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పి ఆ ఏరియాలో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట. సో ఇది ఇయర్ రింగ్స్ వరకు నేను ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మరి జ్యువెలరీ ఉంది కదా, ఆ జ్యువెలరీకి దీని బ్యాక్ సైడ్లోనే మనకి పెట్టుకోవడానికి ఉంది, బట్ వెయిట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను అందులో అయితే పెట్టలేదన్నమాట. ఈ బ్యాగ్ వచ్చేటప్పటికి మనం కాస్మెటిక్స్ లాంటివి, అంటే లైక్ మన మేకప్ ప్రొడక్ట్స్ లాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు చాలా వరకు అందరూ. బట్ నేను
నా జ్యువెలరీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే, మనం ఏదైనా ఫంక్షన్స్కి లేకపోతే ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒకే బ్యాగ్లో మనకు కావాల్సినవన్నీ దగ్గర దగ్గరగా ఒక 15 items వరకు మనం తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ బ్యాగ్లో మనము మన లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక సైడ్కి పెట్టుకున్నా మనకి స్పేస్ సరిపోతుంది. ఇలా కాకుండా మనం నార్మల్గా జ్యువెలరీ అంతా బాక్సుల్లో పెట్టుకుంటే మనకి అదే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, కాబట్టి మనం తర్వాత తీసుకెళ్ళలేము. అంటే బ్యాగ్లో అదే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి మనకి లగేజ్ ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఇలాంటి బ్యాగ్స్ వల్ల ఏంటి అంటే మనకి కొంచెం ట్రావెలింగ్లో ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను జ్యువెలరీ అంతా సెట్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ కంపార్ట్మెంట్లో వచ్చేటప్పటికి నేను నా థ్రెడ్ది, అదేమంటారు మనకి వడ్డానం ఉంటుంది కదా, హిప్ బెల్ట్, వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదా, అది క్లాత్ అన్నమాట, మగ్గం వర్క్ది. సో దాంట్లో నేను ఎక్కడెక్కడ ఏమేమి పడతాయో చూసుకొని అన్నీ క్లియర్గా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. ఏదైనా ఎటైనా మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు చక్కగా ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ దాని వెనకాల మనకి చిన్న చిన్న పాకెట్స్ టైప్లో ఒక 3 ఉన్నాయి. సో వాటిలో ఏంటి అంటే నేను వీటన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఒక 4 pairs వరకు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఆ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏవైతే జ్యువెలరీ పెట్టుకుంటున్నానో ఆ జ్యువెలరీ మొత్తం మీదకి ఆ ఇయర్ రింగ్స్ అనేవి సెట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కొన్ని మ్యాట్లో, కొన్ని జీజే పాలిష్లో, కొన్ని అలాగే పర్ల్స్లో, కొన్ని బీడ్స్లో, కొన్ని 1 gram gold అంటే మనకి మ్యాట్ ఫినిషింగ్లో అలా వచ్చేలాగా కొన్ని కొన్ని పెట్టుకొని వెళ్తున్నాను అన్నమాట. అదే వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అదండి, నేనైతే నా రూమ్ని ఇలా సర్దుకున్నాను. అండ్ మనం కంప్లీట్గా సర్దుకున్న తర్వాత మన కబోర్డ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం, అంతలోకు ఈ వీడియో చూస్తూ ఉండండి. అండ్ అలాగే కంప్లీట్గా సర్దిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి.